సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. రేపు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఢిల్లీకి పయనంకానున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి ఆహ్వానం అందుకున్న చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. అటు సీఎం జగన్, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు ఒకే సమయంలో ఢిల్లీకి వెళ్తూ ఉండటం, ప్రధాని అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో పాల్గొనడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. అయితే ఇద్దరూ కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొంటారని భావించినా ఇద్దరు వేర్వేరు కార్యక్రమాలకు హాజరు కానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ రేపు మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లాకు వెళ్తారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో పాటుగా అమిత్ షా, నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్ అపాయింట్మెంట్ కోరారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండటంతో రేపు రాత్రి లేదా ఆదివారం సమావేశాలు జరిగే అవకాశం ఉంది. 7వ తేదీన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరగనుంది. ఆ సమయంలో ప్రధాని మరోసారి ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా ప్రధానంగా పోలవరం అంశాన్ని ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ప్లీజ్ 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 సార్ మోజెస్కో.